निर्मल जिले कलेक्टरेट दफ्तर में कोरोना के पेश नज़र इंतहाई सादगी के साथ योम तासीस तेलंगाना तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर वजीर जंगलात इंदिरा किरण रेड्डी ने मेहमान खसूसी शिरकत करके कौमी परचम लहराया। बाद अजा मीडिया से खिताब करते हुए रियासती वजीर इंदिरा किरण रेड्डी ने रियासत की आवाम को योम तासीस की मुबारकबाद देते हुए कहा कि अलहदा रियासत तेलंगाना हासिल करने के लिए हजारों लोगों ने अपनी जानों की कुर्बानियाँ दी हैं। उन्होंने कहा कि तहरीक तेलंगाना के दौरान TRS सरबराह के चंद्रशेखर राव ने दूर अंदेशी के साथ काम करते हुए तेलंगाना रियासत को हासिल करके इंतहाई कम वक्त में रियासत को सुनहरे तेलंगाना के ख्वाब को शर्मिंदा ताबीर किया है। इस मौके पर मुकामी TRS कायदीन और कारकुनों ने शिरकत की। अवतरण दिनोत्सव संदर्भंग गौरव मुख्यमंत्री के चंद्रशेखर राव गारु 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత 2 జూన్ 2016 సంవత్సరంలో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పరిగయ ప్రణబ్ ముఖర్జీ గారు వారు ఫైనల్ గా ఫైర్ సంతకం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రము 28వ రాష్ట్రంగా మనకు ఆవిర్భవించింది। 7వ సంవత్సరం ఇది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్నో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సక్షేమ కార్యక్రమాలు నూతనంగా ఏర్పడ్డ జిల్లాలలో నిర్మల్ జిల్లా ఏర్పడడము ఇదంతా కూడా ఒక చరిత్ర నిజంగా కూడా భారతదేశంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము తెలంగాణ ఇటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన అవసరము ఆవశ్యకత రావడం జరిగింది। మన మిషన్ భాగీరథ నీళ్లు కానీ కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ నీళ్లు కానీ సంక్షేమంలో పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ కానీ అదేవిధంగా రైతు బంధు రైతులకు 2 పంటలకు ఎకరానికి 5000 చొప్పున 10,000 రూపాయలు అంటే 15,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి ప్రోత్సాహంగా వారికి ఇవ్వడం జరుగుతుంది।